క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవునిపై భారం వేద్దాం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు రైతు రోడ్డుపై తన ఎద్దుల బండిని తోలుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రక్కనే వెళ్తున్న ఒక స్త్రీ పెద్ద బరువుని తలపై మోసుకెళ్ళడం చూశాడు. తనకు సహాయం చేద్దామని ఆగి ఆమెను తన బండిలో ఎక్కించుకున్నాడు. కృతజ్ఞతలు తెలిపి బండి వెనక భాగంలో ఎక్కి కూర్చుంది ఆ స్త్రీ. కొంత దూరం ప్రయాణించాక ఆ రైతు ఓ వింతైన సంగతిని గమనించాడు. బండిలో కూర్చున్నా కూడా ఆ స్త్రీ తన తలపై బరువును ఇంకా మోస్తూనే ఉంది. ఆశ్చర్యపోయిన రైతు ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా, మీ బరువు క్రిందకు దించండి, నా ఎద్దులు మిమ్మల్ని మీ బరువును కూడా మోయగలవు, అన్నిటినీ పక్కన పెట్టి సిద్ధదిరండి అన్నాడు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు తరచూ కలిగే భయం, చింత వంటి భారాలన్నింటినీ గురించి బాధపడుతూ వాటిని మోస్తూనే ఉంటాము. అనేకసార్లు దేవునితో సెదదీరకుండా ఆ స్త్రీ వలె ప్రతి భారాన్ని మనం మోస్తూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము. అందుకే యేసు ప్రభు అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను అని అంటున్నాడు. ప్రార్థన ద్వారానే మన భారములను దేవుని చింతకు తీసుకుని వచ్చి వాటిని క్రిందకు పెట్టిన వారమవుతాము. భారములు భుజములు మార్చుకునే స్థలమే ప్రార్థన. ఈ అనుభవాన్ని గురించి అపొస్తలుడైన పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు మనల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మన సమస్తమైన భారాన్ని ఆయనపై వేసి మన ప్రతి సమస్యకు సమాధానం ఆ దేవుడే దయచేస్తాడని విశ్వసించే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.